ఆశ్చర్యం. హరియో ఆధిపత్యం మేరియు మా పాండవులకు నీ సేవ వంటి ద్రుపద రాజపుత్రి
నిజమే, మేము అసమర్థులమే కాదేమి, ఒక దుర్మార్గుడు కుప్పబట్టుకుని అస్మద సమర్థత్వం మాతృవగా సతీ వాచాచూరు ఈ పాండవుల్ తమ శాంతిమంత ప్రభావ ఫలితము తిరిగి మనకి వనవాసమే ఆ జన్మాంతకు సమర్యము. అదే మన భవితవ్యము కూడా. రోగికి పచ్చాహారము రుచించినట్లు ఆ దుష్ట దుర్యోధనుడికి మీ శాంతి సందేశం ఎట్లు రుచించను, రుచించి సండి పడము అనుకుంటురా. ఊర్చి పెట్టినను ఉట్టి వంకకే చూసినట్లు ఇంకను అతడు సంధి రాయభారములకే దారికి వచ్చునంటుంటిరా. అరివేల మధ్య కుంభస్థల వేదన ప్రసండ కంఠీరవ సత్రుంభము మదీయు కథాగత ప్రహారతడు దొంగిరాడు. శాంతిమూర్తులైన తమరాపని నన్ను చేయనివ్వరు. శత్రువన్యమును ఉపయోగించని నా వంటి వారికి అలంకార ప్రాయమే కానీ వేరు కాదు. ఓ కథాగండమా, నా వంటి వ్యర్థ క్షత్రియాగమును చేరి నీ పరువులు ఇందులకు రూపుమాపుకుంటున్నావు. ఇకనైనను నీ పరువులు కాపాడు, విశృంఖల క్షత్రియ చూరు నిండైన కలలేమో ఎరిగి వాని ఆశ్రయింపు. శాంతి, ఇప్పుడు శాంతి తిరిగే రజా శాంతించి చిరకాలమైనది, చిరకాలమైనది. సంజయ్ వాటలు వింటుంది, నీ నిశ్చయమును వ్యక్తపరచుతుంది. ఇంకా పైనపై హస్తినాపురమునకు పోయి నీ తలం పీడేర్ప ప్రయత్నించదు. కానీ ధర్మనందన మాట్లాడుతున్నాను.